హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రాక్ సీటెడ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సీటెట్ పేపర్ వన్ ఈవీఎస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లలో మనకి ఎన్సీఆర్టీ కంటెంట్ ఈవీఎస్ కంటెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాని కంటిన్యూషన్ పార్ట్ ఇది మన ఈ క్రి క్రాక్ సీటెడ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ది క్రాక్ సీటెడ్ ఛానల్ వీడియోస్ మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా షేర్ చేయండి ఈరోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము సీటెట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి చదవడం ఎందుకు అని అంటే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు ఏ టాపిక్స్ నుండి అడుగుతున్నారు ఎక్కువగా రిపీట్ అయ్యే టాపిక్స్ ఏంటి అనేసి మనకు అవగాహన వస్తుంది దాని నుండి మనం ఈజీగా క్వశ్చన్ ఫార్మేషన్ తెలుసుకొని ఏ టాపిక్స్ మనం ప్రిపరేషన్ చేసుకోవాలి అనేసి ఐడియా వస్తుంది దీన్ని ఈ విధంగా మనం స్మార్ట్ స్టడీ చేయడం ద్వారా ఈజీగా సీటెట్ని క్రాక్ చేయవచ్చు ఓకే లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ క్వశ్చన్ పీపుల్ హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఫర్ ఎట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హ్యావ్ ఎ రైట్ టు ద ఫారెస్ట్ ల్యాండ్ అండ్ వాట్ ఈస్ గ్రోన్ ఆన్ ఇట్ దిస్ ఈజ్ మ్యాండేటెడ్ బై ఓకే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఫారెస్ట్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ అనేసి దాంట్లో ఏంటి ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఫారెస్ట్లు నివసిస్తున్నారో వారికి ఆ ఫారెస్ట్ పైన అధికారం అధికారం అంటే అక్కడ ఉండే పండించే అక్కడ ఉత్పత్తి అయ్యే ఉత్పత్తుల పైన అధికారం ఉంటుంది ఓకే హక్కులు ఉంటాయి ఓకే అక్కడ ఉండే గ్రామ సభ దాని యొక్క నిర్వహణని అంటే పరిరక్షణను చూసుకుంటుంది ఓకే ఇదేంటి ద ఫారెస్ట్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ఆప్షన్స్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ ద ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఇది కాదు ఓకే నెక్స్ట్ ఆప్షన్ బి ద రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ఇవి రెండు ఆప్షన్స్ కూడా రామ్ ఓకే నెక్స్ట్ ఇదే టాపిక్లో మనము వన్ టిన్ ఆఫ్ ల్యాండ్ అనేసి నేర్చుకున్నాం ఓకే వన్ టిన్ ఆఫ్ ల్యాండ్ ఓకే వన్ టిన్ ఆఫ్ ల్యాండ్ అంటే ఏంటి ఏ ఏరియాలో అయితే వన్ టిన్ ఆఫ్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తారో ఆ ఏరియాని వన్ టిన్ ఆఫ్ ల్యాండ్ అనేసి చెప్తారు ఓకే ద ఫారెస్ట్ యాక్ట్ ద రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ వన్ ఇన్ ఈవీఎస్ కాన్సెప్ట్స్ అండ్ ఇష్యూస్ హ్యావ్ నాట్ బిన్ కంపార్ట్మెంటలైజ్డ్ ఇన్ టు సైన్స్ అండ్ సోషల్ సైన్స్ వై ఓకే మనకు ఈవీఎస్ థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటుంది థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్లో ఈవీఎస్ అనేది సైన్స్ అండ్ సోషల్ సైన్స్ లాగా డివైడ్ చేసే కంపార్ట్మెంటలైజ్డ్ అంటే డివైడ్ చేయడం ఆ విధంగా ఉండదు ఓకే కలిపే ఉంటుంది సోషల్ అండ్ సైన్స్ అనేది కలిపే ఉంటుంది ఎందుకు ఓకే ఆప్షన్స్ చూద్దాము ఆప్షన్ ఏ సిలబస్ ఆఫ్ ఈవీఎస్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బై సిబిఎస్ఈ అంటే సిబిఎస్ఈ ఆ విధంగా రూపొందించింది కాబట్టి చదువుతారా లేదా ఆప్షన్ బి ద చైల్డ్ లుక్స్ ఎట్ హర్ ఆర్ హిజ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఏ హోలిస్టిక్ మేనర్ ఆ ఏజ్లో పిల్లవాడు థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఆ ఏజ్ పిల్లవాడు తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని సంపూర్ణంగా చూడగలుగుతాడు ఇది సైన్స్కి సంబంధించింది ఇది సోషల్కి సంబంధించింది అనేసి కాకుండా హోలిస్టిక్ మేనర్లో సంపూర్ణంగా చూడగలుగుతాడు ఇదొక ఆప్షన్ నెక్స్ట్ ఇట్ ఈజ్ ఎ గుడ్ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ ఓకే నెక్స్ట్ ఇట్ ఈజ్ ఫర్ డిక్రీజింగ్ ద సిలబస్ ఓకే ఇవి త్రీ ఆప్షన్స్ రాంగ్ ఆప్షన్ ఏ ఓకే కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి ఓకే తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని పిల్లవాడు సంపూర్ణంగా సోషల్ సైన్స్ ఇది సోషల్కి సంబంధించింది ఇది సైన్స్కి సంబంధించింది అనేసి కాకుండా తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని ఎన్విరాన్మెంట్ లాగా మాత్రమే ఈవీఎస్ లాగా మాత్రమే చూడగలుగుతాడు తన క్యారెక్టర్ ఏంటి క్లాసిఫికేషన్ చేసుకోలేకపోతాడు ఏది దేని కిందికి వస్తుంది అనేసి అందుకనే ద చైల్డ్ లుక్స్ ఎట్ హర్ ఆర్ హిజ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఎ హోలిస్టిక్ మేనర్ అందుకనేసి ఈవీఎస్ని సోషల్ సైన్స్ అనేసి సపరేట్ చేయడం జరగలేదు ఎప్పటివరకు ఫిఫ్త్ క్లాస్ వరకు ఓకే ఆఫ్టర్ ఫిఫ్త్ క్లాస్ అంటే ఫ్రమ్ సిక్స్త్ టు టెన్త్ సోషల్ వేరే ఉంటుంది సైన్స్ వేరే ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఇన్ ఈవీఎస్ థీమ్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాపిక్స్ ఇన్ ద సిలబస్ వై ఓకే మనం ఫస్ట్ క్లాస్లోనే తెలుసుకున్నాము ఈవీఎస్ క్లాసెస్లో సీటెట్ ఈవీఎస్ క్లాసెస్లో ఫస్ట్ క్లాస్ ఇదే ఓకే ఏంటి ఈవీఎస్లో యూనిట్స్ అనేవి ఉండవు టాపిక్స్ అనేవి థీమ్స్ లాగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఓకే సిక్స్ థీమ్స్ ఉంటాయి వాటి నుండి కూడా క్వశ్చన్ వస్తుంది సిక్స్ థీమ్స్లో మళ్ళీ సబ్ థీమ్స్ ఉంటాయి అవేంటో ఒకసారి అన్ని నేర్చుకోండి ఒకసారి ఆ వీడియో చూసి ఓకే ఆప్షన్స్ ఏంటి అంటే ఫర్ రెడ్యూసింగ్ చాప్టర్స్ ఇన్ ఈవీఎస్ ఓకే ఈవీఎస్లో చాప్టర్స్ని తగ్గించడానికి అనేసి థీమ్స్ లాగా ఇంట్రడ్యూస్ చేశారా లేదా ఆప్షన్ బి టు ఎన్హాన్స్ ద ఎన్విరాన్మెంటల్ కాంప్రహెన్షన్ ఆఫ్ ద లెర్నర్స్ ఓకే ఎన్విరాన్మెంటల్ కాంప్రహెన్షన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి లెర్నర్స్కి ఆ విధంగా థీమ్స్ లాగా ఇంట్రడ్యూస్ చేశారా లేదా సి ఫర్ డెవలపింగ్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ ద లెర్నర్స్ టు ద లోకల్ ఎన్విరాన్మెంట్ ఓకే తను ఏదైతే టెక్స్ట్ బుక్స్లో చదువుతున్నాడో అది లోకల్ ఎన్విరాన్మెంట్కి తను తన చుట్టూ ఉండే పరిసరాలకి ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా ఉండే విధంగా ఈజీగా ఉంటుంది అని థీమ్స్ లాగా ఇంట్రడ్యూస్ చేశారా లేదా లాస్ట్ వన్ థీమ్ బేస్డ్ ఈవీఎస్ ట్రాన్సాక్షన్ ఈజ్ యాజ్ ఈజీ యాజ్ కంపేర్డ్ టు ద టాపిక్స్ ఓకే టాప్ టాపిక్స్ లాగా కంటే థీమ్స్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తే తనకి చదవడానికి ఈజీగా ఉంటుంది ఈ ఫోర్ ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఫర్ డెవలపింగ్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ ద లెర్నర్స్ లోకల్ ఎన్విరాన్మెంట్ తన చుట్టూ ఉండే పరిసరాలకి తన చదువుతున్న బుక్స్లో ఉండే టాపిక్స్కి మధ్యలో సంబంధం ఉండాలి ఓకే ఇంటర్ రిలేట్ అయి ఉండాలి రెండు ఓకే అందుకనేసి థీమ్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది ఓకే ఫుడ్ అనేసి ఒకటి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనేసి ఒకటి ఈ విధంగా సిక్స్ థీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈవీఎస్లో ఆ సిక్స్ థీమ్స్ కూడా తన చుట్టూ ఉండే పరిసరాలకి ఇంటర్ రిలేటెడ్ అయ్యి తను ఎక్కడైతే పెరుగుతున్నాడో ఆ ఎన్విరాన్మెంట్కి అప్ అయ్యి ఉంటాయి ఓకే అందుకనే థీమ్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ ఈవీఎస్ ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు ఉంటుంది థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు మాత్రమే ఈవీఎస్ ఉంటుంది అప్ టు థర్డ్ వరకు ఈవీఎస్ ఉండదా అంటే ఉంటుంది కాకపోతే ఆ ఈవీఎస్ అనే సబ్జెక్ట్ అనేది ఆ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఇంగ్లీష్ కాదంటే లాంగ్వేజ్ ఓకే లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ రూపంలో నేర్పిస్తారు ఓకే ఈవీఎస్ అనేది థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు మాత్రమే ఉంటుంది ఈ థర్డ్ కంటే ముందు అంటే ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్లలో ఈవీఎస్ అనేది దాంట్లో మింగిల్ అయిపోయి ఉంటుంది దేంట్లో లాంగ్వేజెస్ అండ్ మ్యాథ్స్ ఆ సబ్జెక్ట్స్లలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది థర్డ్ నుండి ఈవీఎస్ అనేసి సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ప్లేసెస్ డిస్టెన్సెస్ అండ్ డైరెక్షన్స్ ఈజ్ ఓకే ఆ ప్లేసెస్ని డిస్టెన్స్ని డైరెక్షన్స్ని వీటిని అర్థం చేసుకునే అండర్స్టాండ్ చేసుకునే ఏంటి ఆ ఎబిలిటీ ఎప్పుడు ఎబిలిటీ పిల్లలకు వస్తుంది కదా ఆ ఎబిలిటీని ఏమంటారు ఓకే ఆప్షన్ ఏ డైరెక్షనల్ స్కిల్ బి మ్యాపింగ్ స్కిల్ సి పొజిషనల్ స్కిల్ డి గ్రాఫిక్ స్కిల్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మ్యాపింగ్ స్కిల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద వామ్స్ ఇట్లేదు ద వామ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ద కరెక్ట్ రీజన్స్ ఫర్ ద సేమ్ ఓకే ఎర్త్ ఎర్త్వామ్స్ని ఫార్మర్స్కి ఫ్రెండ్స్ అంటే రైతు స్నేహాలు నేస్తాలు అని అంటారు కదా ఎందుకు ఓకే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లలో ఏవి కరెక్ట్ మనము సెలెక్ట్ చేయాలి ఫస్ట్ స్టేట్మెంట్ ఎర్త్ ఎర్త్వామ్స్ ఈడ్ ద డెడ్ లీవ్స్ అండ్ ప్లాంట్స్ డెడ్ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ద డ్రాపింగ్స్ ఫర్టిలైజ్ ఫర్టిలైజర్స్ ఆయిల్ ఓకే ఎర్త్వామ్స్ ఏంటి కింద పడిపోయిన డెడ్ లీవ్స్ ఉంటాయి కదా కింద పడిపోయినవి మాత్రమే చెట్టుకి ఉన్న లీవ్స్ని తినవు అవి ఒక ఎర్త్వామ్స్ కింద మట్టిలో పడిపోయిన లీవ్స్ ఉంటాయి కదా డెడ్ లీవ్స్ వాటిని తింటాయి వాటి డ్రాపింగ్స్ని కూడా ఫర్టిలైజర్ అంటే సాయిల్ ఫర్టిలైజ్ చేయడానికి యూజ్ అవుతాయి ఓకే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ నెక్స్ట్ ఎర్త్వామ్స్ ఈట్ ద వీడ్స్ అండ్ సేవ్ ద మెయిన్ క్రాప్ ఇది రాంగ్ ఓకే వీడ్స్ని కల్ప మొక్కలని తినవు ఎర్త్వామ్స్ నెక్స్ట్ వామ్స్ సాఫ్ట్ ఇన్ ద సాయిల్ బై డిగ్గింగ్ నీత్ ఓకే వామ్స్ నేలలో తవ్వుతాయి కాబట్టి ఆ సాయిల్ అనేది సాఫ్ట్ అవుతుంది ఇది కరెక్ట్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ ద టనల్స్ మేడ్ బై ద ఎర్త్ వామ్స్ ప్రొవైడ్ ఈజీ ప్యాసేజ్ టు ఎయిర్ అండ్ వాటర్ ఇన్ టు ద సాయిల్ ఓకే నేలలో ఎర్త్ వామ్స్ వానపాములు తవ్వుతాయి కదా ఆ తవ్వడం వల్ల ఏమవుతుంది సాయిల్ సాఫ్ట్గా అవుతుంది నెక్స్ట్ ఆ తవ్వడం వల్ల దాంట్లోకి ఎర్త్లోకి కింద సాయిల్లోకి ఎయిర్ అండ్ వాటర్ కూడా ఈజీగా పాస్ అవుతాయి ఓకే ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఓకే ఇప్పుడు ఎర్త్వాంశని రైతు నేస్తాలు అని ఎందుకు అంటారు అవి చ కింద పడిపోయిన లీవ్స్ని తింటాయి దానివల్ల అది ఫర్టిలై ఫర్టిలైజ్గా మారుతుంది సాయిల్కి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ కింద తవ్వడం వలన నెలని తవ్వడం వలన సాయిల్ అనేది గుల్లగా మారిపోతుంది ఓకే సాఫ్ట్గా అవుతుంది నెక్స్ట్ సాఫ్ట్గా కావడం వలన కిందకి వాటర్ అండ్ ఎయిర్ అనేవి ఈజీగా నేలలోకి చుచ్చుకొని పోతాయి ఓకే ఆప్షన్ ఏ ఏసిడి స్టేట్మెంట్స్ ఏసీడి ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఓకే ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాము బి అనేది రాంగ్ ఇక్కడ ఓకే దీంట్లో బి ఉంది కాబట్టి ఇది రాంగ్ ఇది కూడా రాంగ్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సిడిఏ ఓకే ఇక్కడ ఏ అండ్ సి అనే మాత్రమే ఉంది డి కూడా కరెక్టే కాబట్టి ఇక్కడ ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఈ విధంగా స్టేట్మెంట్స్ రూపంలో చాలా వరకు క్వశ్చన్స్ ఇస్తారు సీటెట్లో ఓకే స్టేట్మెంట్స్ ఇచ్చేసి కింద మళ్ళీ కరెక్ట్ స్టేట్మెంటా లేదా రాంగ్ స్టేట్మెంటా ఏదో ఒకటి అడగడం జరుగుతుంది అన్నట్టు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ద దానిమల్స్ దట్ ఆర్ అవేక్ ఎట్ నైట్ కెన్ సి ఆబ్జెక్ట్స్ ఓన్లీ ఇన్ ఇన్ విచ్ కలర్ ఓకే అంటే నైట్ నైట్ మేల్కొని ఉండే జీవులు యానిమల్స్ అంటే నిషాచర జీవులు ఏ ఆబ్జెక్ట్స్ని ఏ కలర్లో ఉండే ఆబ్జెక్ట్స్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి ఓకే ఫస్ట్ వన్ వైలెట్ అండ్ బ్లూ సెకండ్ వన్ గ్రీన్ అండ్ ఎల్లో థర్డ్ వన్ ఆరెంజ్ అండ్ రెడ్ ఫోర్త్ వన్ బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ బ్లాక్ అండ్ వైట్ ఓకే అవి బ్లాక్ అండ్ వైట్ ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతాయి ఏంటి నిషాచర జీవులు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పిచర్ ప్లాంట్ పిచర్ ప్లాంట్ అంటే ఏంటి నెపంతిస్ నెపంతీస్ గురించి తెలుసు కదా కీటకాహారి మొక్క ఈటర్ ఓకే పిచర్ ప్లాంట్ గురించి చూద్దాం ఇక్కడ ఆప్షన్ ఏ ఇచ్చారు ఇట్ ఈస్ ఫౌ ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా ఇట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా అని ఇచ్చారు ఇది రాంగ్ ఇట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా అనేసి ఫస్ట్ ఆప్షన్ ఓకే కాకపోతే పిచర్ ప్లాంట్ నెపంతీస్ అనేది మేఘాలయ ఓకే మేఘాలయాలో ఉంటుంది అక్కడ అవైలబుల్లో ఉంటుంది అక్కడ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ ఆప్షన్ బి క్లివర్లీ ట్రాప్స్ అండ్ ఈడ్స్ ఫ్రాగ్స్ ఇన్సెక్ట్స్ అండ్ మైస్ ఇట్ ఈస్ కరెక్ట్ ఓకే అది ఏమేమి తింటుంది ఏమేమి ట్రాప్ చేస్తుంది ఫ్రాగ్స్ని ఇన్సెక్ట్స్ని మైస్ని చిన్న చిన్న ఎలుకలు ఉంటాయి కదా వాటిని కప్పలని ఇన్సెక్ట్స్ని కూడా ట్రాప్ చేస్తుంది నెక్స్ట్ ఆప్షన్ సి ఎమిట్స్ సౌండ్స్ ఆఫ్ హై పిచ్ టు అట్రాక్ట్ ఇన్సెక్ట్స్ ఓకే అట అక్కడికి వచ్చే ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి అది హై పిచ్ సౌండ్ని రిలీజ్ చేస్తుంది అన్నారు ఇది సౌండ్ కాదు ఏమో ఏంటి స్మెల్ ఒక రకమైన స్మెల్ రిలీజ్ చేస్తుంది అది దానివల్ల అవన్నీ ఇన్సెక్ట్స్ అన్ని అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఆప్షన్ సి రాంగ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ డి హ్యాస్ మౌత్ కవర్డ్ విత్ టైనీ హుక్స్ ఓకే ఇట్స్ మౌత్ కవర్డ్ విత్ టైనీ హుక్స్ కాదు ఓకే కవర్డ్ విత్ లీఫ్ ఓకే లీఫ్తో కవర్ చేయబడి ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్ ఇక్కడ ఆప్షన్ బి ఒకటే కరెక్ట్ ఓకే మళ్ళీ ఒకసారి చూడండి ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా ఇది రాంగ్ ఆప్షన్ నెక్స్ట్ ఎమిట్స్ సౌండ్స్ ఆఫ్ హై పిచ్ టు అట్రాక్ట్ ఇన్సెక్ట్స్ హై పిచ్ ఆఫ్ సౌండ్ కాదు స్మెల్ ఇది ఇది కూడా రాంగ్ ఆప్షన్ నెక్స్ట్ ఇట్ హ్యాస్ మౌత్ కవర్డ్ విత్ టైనీ హుక్స్ కాదు కవర్డ్ విత్ లీవ్స్ ఓకే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇట్ క్లెవర్స్లీ ట్రాప్స్ అండ్ ఈట్ ఫ్రాక్స్ ఇన్సెక్ట్స్ అండ్ మైస్ ఓకే ఇది పిక్చర్ ప్లాంట్ గురించి అండ్ నెక్స్ట్ వన్ రీడ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ యానిమల్ అండ్ ఐడెంటిఫై ఇట్ ఓకే ఇక్కడ ఒక యానిమల్ గురించి ఇవ్వడం జరిగింది ఆ యానిమల్ ఏంటో ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఐడెంటిఫై చేయాలి ఇట్ లుక్స్ లైక్ ఎ బేర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఓకే ఎలుగు వంటిలాగా కనిపిస్తుంది కానీ కాదు ఇట్ స్పెండ్స్ ఆల్మోస్ట్ సెవెంటీన్ అవర్స్ ఏ డే స్లీపింగ్ వైల్ హ్యాంగింగ్ అప్ సైడ్ డౌన్ ఆన్ ఎ ట్రీ బ్రాంచ్ ఓకే చెట్టు కొమ్మలకి తల క్రిందలుగా ఒక రోజులో పదిహేడు గంటలు నిద్రిస్తుంది ఓకే నెక్స్ట్ వైల్ హ్యాంగింగ్ అప్ సైడ్ డౌన్ ఆన్ ఎ ట్రీ బ్రాంచ్ ఇట్ ఈడ్స్ ద లీవ్స్ ఆఫ్ ద సేమ్ ట్రీ ఆన్ విచ్ ఇట్ లీవ్స్ ఓకే విచ్ ఇట్ లీవ్స్ లీవ్స్ కాదు లీవ్స్ ఏ చెట్టు పైన అయితే నివసిస్తుందో ఆ చెట్టు యొక్క ఆకులనే తింటుంది అది ఓకే నెక్స్ట్ ఇట్ లీవ్స్ ఫర్ అబౌట్ ఫార్టీ ఇయర్స్ ఓకే ఫార్టీ ఇయర్స్ దాని జీవిత కాలం ఓకే ఏంటంటే ఆ యానిమల్ బెయిర్ లాగానే ఉంటుంది కానీ బెయిర్ కాదు సెవెంటీన్ అవర్స్ నిద్రిస్తుంది చెట్టు కొమ్మలకి పట్టుకొని తల క్రిందులుగా అది అదే ఏ చెట్టు కొమ్మ పైన అయితే నిద్రిస్తుందో అదే చెట్టు యొక్క లీవ్స్ తింటుంది అండ్ నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ దాని జీవిత కాలము ఆ యానిమల్ ఏంటి అనేసి ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఓకే ఏంటి ఫస్ట్ ఆప్షన్ చింపాంజీ నెక్స్ట్ పాండా సి లంగూర్ లాస్ట్ వన్ స్లాత్ ఓకే యానిమల్స్లో వచ్చినప్పుడు మనం ఎలిఫెంట్ టైగర్ అండ్ స్లాత్ గురించి కూడా తెలుసుకున్నాము ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ స్లాత్ ఓకే స్లాత్ అనే యానిమల్ ఓకే ఈ యానిమల్ ఒక చెట్టు పైన ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఓకే అంటే తన జీవిత కాలంలో ఫైవ్ ట్రీస్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అన్నట్టు ఐదు చెట్ల పైన తన జీవితాన్ని కొనసాగిస్తుంది ఒక ట్రీ పైన ఎయిట్ ఇయర్స్ వరకు ఉంటుంది అదే చెట్టుకి అప్ సైడ్ డౌన్ అంటే వేలాడుకుంటూ తలగ్రిందులుగా వేలాడుతూ సెవెంటీన్ అవర్స్ నిద్రిస్తుంది ఆ చెట్టు యొక్క ఆకులన్నీ తింటూ ఉంటుంది ఓకే ఆ యానిమల్ ఏంటి స్లాత్ ఓకే ఎస్ఎల్ఓ టీహెచ్ ఇది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇవి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేయడం జరిగింది ఓకే దీనిలో చాలా టాపిక్స్ కవర్ అయ్యాయి ఈ విధంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవడం వల్ల టాపిక్స్ ఎక్కువగా కవర్ అవుతాయి రిపీటెడ్ టాపిక్స్ వస్తాయి కాబట్టి మనకి రివిజన్ జరిగినట్టు కూడా ఉంటుంది ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేసి ఐడియా ఉంటుంది ఇంకా ఏమైనా మిస్ అయినవి ఉంటే కూడా ఇంపార్టెంట్ టాపిక్ నుండి రిపీట్ అయ్యే టాపిక్ నుండి మనము ప్రిపేర్ కావచ్చు నెక్స్ట్ మెయిన్గా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు ఓకే క్వశ్చన్ అడిగే విధానం ఏ విధంగా ఉంటుంది డైరెక్ట్ అడుగుతారా లేదా అప్లికేషన్ మెథడ్లో అడుగుతారా అనేసి తెలుస్తుంది అండ్ నెక్స్ట్ వన్ దీంట్లో స్టీ సీటెట్లో మనకి ఏ సబ్జెక్ట్ ఉన్న ఫైవ్ సబ్జెక్ట్స్లో దేంట్లో అయినా ఎక్కువగా స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్స్ వస్తాయి ఓకే వన్ టూ త్రీ ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి కింద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి లేదా రాంగ్ స్టేట్మెంట్స్ ఏవి అనేసి ఇస్తారు ఇంతకుముందు ఇప్పుడు ఈ విధంగా వామ్స్ గురించి ఇచ్చారు కదా ఈ విధంగా అంటే మనకి ఒక టాపిక్ నేర్చుకుంటున్నాము అంటే కంప్లీట్ ఏ టు జెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఉండాలి ఓకే ఏదో పైన పైన చదువుకుంటూ వెళ్తే స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్ ఇస్తే మనం ఆన్సర్ చేయలేము కాబట్టి టాపిక్స్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూసుకోండి చూసుకొని దానిపైన మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఓకే సీటెట్కి ఇంకా టూ మంత్స్ టైం మాత్రమే ఉంది డిసెంబర్లో ఉంటుంది ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఇంకా అప్లై చేయని వారు ఎవరైనా ఉంటే చేయండి అప్లై ఎవరైతే ముందుగా చేస్తారో అప్లికేషన్ ఎవరైతే ముందుగా ఇస్తారో వారికి మాత్రమే వారు అనుకున్న ప్లేస్లో సెంటర్ అనేది రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ది ఛానల్